బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది, సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవి అండ్ వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా, బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్, అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతా, మళ్ళీ ట్రోల్ చేస్తారు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు ఒక డేర్ ఇస్తున్నా, సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడా ఉంటా నీడా ఉంటా, ఆడా ఈడా ఉండదు ఆంధ్రాలో, అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా భాష భాష లాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యావతి లేదా ప్రియా ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యావతి ఆవిడ కాదండి, దివ్య భారత్ అని లేదు, దివ్యావతి అన్నాను నేను. అదే ఆహా, ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. ఐ వాంట్ టు ఆన్సర్ బోత్. దివ్యావతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కాదా, మాకు వైష్ణవి కాదు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కర్టెన్ వెనకాల శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా, ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్ ఫింగర్స్? నా ఫింగర్స్ చూసా. వర్క్డ్ అవుట్? ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యు దేర్, సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్డ్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్, సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్. అరే ఏం రా అరుణ్, అరుణ్ గారు ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా లేక మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా, లవ్లో పడ్డారా? సతీ 600 miles దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్కి తెలుసు. వైష్ణవి, వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఈ ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి, వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తున్నాండే కదా, నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరు అందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరే తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశీష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని చిన్న ఆన్సర్ ఇది దివ్యావతి చుట్టూ తిరిగే కథ, కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ.
దివ్యావతి కనిపించే నాలుగో సినిమా దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా. అయ్యో అది ప్రియా క్యారెక్టర్. ప్రియా సార్ ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే గోస్ట్ కనిపిస్తుంది. మనం సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే గుళ్ళో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనే కథ అంత. ఆశీష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి, సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 ఇయర్స్ నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజుగారు లేరు కదా, సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తురావట్లేదు సార్. నాకు మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసింది మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తాను. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. దాని తర్వాత వైష్ణవి గారు, సో మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? నచ్చిన హీరో సార్, నేను ఎంతమందికి ఏం చెప్పలేము. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ ఎవరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా, పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టాలి, లవ్ మీ ఫ్యూడర్ అని పెట్టాలి, అంతేనా? ఓ షిట్, అయ్యో ఏంటండి, అంతే లవ్ మీ ఫ్యూడర్ అని పెట్టాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్, ఆన్సర్ వినండి. ఓకే, నా కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో, హాయ్, నథింగ్, యువర్ ఆన్ స్పీకర్, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, జస్ట్ సే, రిపీట్ లవ్ మీ ఇఫ్ యు డేర్. రిపీట్ చేయండి. మొత్తం చూస్తాం కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోసేమ. అరే అట్లీస్ట్ రిపీట్, నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి, వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్, యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా టీమ్ అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే తర్వాత మాట్లాడుకోవాలి.